గత 3 రోజుల నుండి నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ కార్మికులు వారి న్యాయమైన డిమాండ్లపై చేస్తున్నటువంటి సమ్మె కార్యక్రమానికి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరపున సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బనాయుడు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని, ఈ సమ్మె కొనసాగినంత కాలం తెలుగుదేశం పార్టీ వీరికి మద్దతుగా ఉంటుందని, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల కోరిక తదుపరి కావలి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతికంటి అలేకే మాట్లాడుతూ పట్టణంలో ఉండే పారిశుద్ధ్యాన్ని శుభ్రపరుస్తూ కార్మికులు రోగాలకు గురవుతున్నారని, అటువంటి కార్మికులకు ఎంత మేలు చేసినా తక్కువేనని, కానీ ఈ జగన్ మొండి ప్రభుత్వం ప్రజల సమస్యలే కాకుండా ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించే పరిస్థితుల్లో లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ కోరికలు తీరవాలని మా డిమాండ్ కూడా. అదేవిధంగా మేము వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వాళ్ళ అండగా ఉండి వాళ్ళ డిమాండ్కి మేము సపోర్ట్ చేస్తామని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మా పార్టీ నాయకులందరం కూడా ఒక అభిమానంగా వాళ్ళు 3 రోజులుగా కూర్చుంటే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈరోజు వాళ్ళు 3 రోజులుగా చెత్త తీయకుంటే టౌన్లు ఎక్కడ పడ్డా చెత్త మనం అందరం పారేసే చెత్తని నిద్రలేసి వాళ్ళు శుభ్రం చేస్తారు. వాళ్ళకి ఎంత ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము. మరి వెంటనే ఈ ప్రభుత్వం వాళ్ళ డిమాండ్స్ ని తీరవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి కూడా నాకైతే వాళ్ళకి డిమాండ్లు పేదల డిమాండ్ పట్టవు. ఈ ప్రభుత్వానికి ఈ కమిషనర్ కి మనం అందరం పైపై నిజంగా టౌన్ లో కష్టపడేది ఎవరే అంటే మున్సిపల్ కార్మికులు. వాళ్ళు వెంటనే వాళ్ళ కోరికలు తీరవాలని పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుబ్బానాయుడు గారి ఆధ్వర్యంలో మా మున్సిపల్ వర్కర్లు చేసే సమ్మెకి మేము మద్దతిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలు పనిచేస్తూ వార్డు వార్డులు క్లీన్ చేస్తూ ఎక్కడ ఏ అధికారి వచ్చినా ఏ మంత్రి వచ్చినా అక్కడ సున్నం వేసి బ్లీచింగ్ వేసి మొత్తం వాళ్ళు వచ్చి వెళ్లేదాకా మొత్తం మున్సిపల్ కార్మికులు గాని వాళ్ళు లేని పని జరగదు. ఒక మంత్రి కావాలి, ఒక మంత్రి పట్టణంలో అడుగు పెట్టాలంటే వాళ్ళు లేని ఒక పని జరగదు. అట్లాంటిది వాళ్ళ కోరికలు ధర్మబద్ధంగా తీర్చడంలో తప్పేముంది? మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది? మన మేము గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది మున్సిపల్ వర్కర్లకు కూడా ఎంతో వాళ్ళు అడిగిన కోరికలు కానీ అన్ని న్యాయంగా మేము చేస్తున్నాం. ఈ రోజు చూస్తుంటే వాళ్ళకి ఎన్నో 20 సంవత్సరాల నుంచి మున్సిపల్ ఆఫీస్ ని కనిపెట్టుకుని మున్సిపాలిటీలో పనిచేస్తూ వాళ్ళకి పర్మనెంట్ గా చేయని దాఖలాలు కూడా ఉన్నాయి. పర్మనెంట్ చేయాలని చెప్పని వాళ్ళకి సుముఖంగా మేము కూడా మద్దతిస్తున్నాం. 15 ఏళ్ల నుంచి మున్సిపాలిటీని కనిపెట్టుకుని ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలి, వాళ్ళకి గౌరవ వాళ్ళకి వేతనాలు కూడా పెంచాలని చెప్పనని నేను మా పార్టీ తరఫున మద్దతిస్తున్నాను. ఈ రోజు కేవలం అవుట్ సోర్సింగ్ వర్కర్లకే కాకుండా ఈ రోజు డైలీ వేజెస్ కింద కూడా చేస్తా ఉన్నారు. డైలీ వేజెస్ కింద కూడా వాళ్ళని కూడా అవుట్ సోర్సింగ్ లో చేర్చుకుని వాళ్ళని కూడా పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు కావల్లి పట్టణం గాని మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గాని ఎక్కడైనా గాని మున్సిపల్ కార్మికులు లేనిదే మనకి పొత్తుకోకదు. అట్లాంటిది వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ పనులు వాళ్ళకి వాళ్ళ లైఫ్ ని త్యాగం చేస్తారు. ఎన్నో కాలవల్లో దిగుతారు, ఎట్లా ఎంత కష్టపడతారో అది మనము ఎంత డబ్బు ఇచ్చినా మనమైతే చేయలేము. ఆ పని చేసేది ఒక మున్సిపల్ కార్మికులే. వాళ్ళందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ రోజు వాళ్ళు చేసే ఈ సమ్మెకి మేము మద్దతిస్తూ వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుబ్బానాయుడు గారు, మా కౌన్సిలర్, మా ఎక్స్ కౌన్సిలర్లు కిరణ్ కుమార్ గారు, మరి అందరూ వచ్చిన్నారు, దామా మాయాద్రి గారు అందరూ వచ్చిన్నారు. అందరూ మేము గత ప్రభుత్వంలో పట్టణాన్ని ఈ 5 ఏళ్లలో మేము తెలుగుదేశం పార్టీలో పట్టణం అభివృద్ధి చేసి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లో స్వచ్ఛాంధ్రలో ఎంతో మంచి ర్యాంక్ సంపాదించుకున్నాం మేము. అట్లాంటిది ఈ రోజు చూస్తుంటే 3 ఏళ్లు రాసు ఈ ప్రభుత్వం వచ్చి ఏమి చేయని దాఖలాలు ఉన్నాయి. అది గమనిస్తున్నారు. నిబంధన వెంటనే
కార్మిక యొక్క నిజాయితీ అయిన డిమాండ్లను జగన్ ప్రభుత్వం వండి వైఖరి కార్మికుల పట్ల జగన్ ప్రభుత్వం వండి